हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल स्मार्ट तेलुगु हाउसवाइफ सो नेनु चाला बागुन्नानंडि इवाल्टि वीडियो टाइटिल चूसर कदा सो नेनु एलजी डिश वाशर तीसुकुन्नानंडि दीनिकि संबंधिंचिनटुवंटि कंप्लीट डीटेल्स अंटे ओन्ली एलजी डिश वाशर की संबंधिंचे काकुंडा असलु मीरु डिश वाशर तीसुकोनि मी इंट्लो बिगिंचुकोवालि अंटे उंडाल्सिन मिनिमम रिक्वायर्मेंट्स एंटि మీరు ఉపయోగించేటటువంటి మీకు ఇంట్లో వచ్చేటటువంటి వాటర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలండి నేను కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎంతగానో వెతికినా కూడా నాకు ఈ పాయింట్స్ ఎవ్వరు ఏ వీడియోస్లోనూ చెప్పలేదు సో నేను ఎలా అయితే ఆలోచించి ఎన్ని విషయాలు తెలుసుకున్నానో వాటన్నిటిని గ్యాదర్ చేసి ఈ రోజు ఈ వీడియో రూపంలో నేను తీయడం జరిగింది కాబట్టి అంత డీటెయల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో అయితే లాంగ్గా ఉంది మీకు ఎక్కడ బోర్ కొట్టదండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ బిగినింగ్లో మీకు డిష్ వాషర్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది सो वीडियो ने स्किप कंप्लीट वाचे कंप्लीट अवगाहन वस्तु अंड नीव मोडल ऑनलाइन लिंक डिस्क्रिप्शन ऑनलाइन पर्चे चेयरकोवच्छ इध लेटेस्ट मोडल अंडी दीन कंटे प्रीवियस मोडल इधी अवेलेबल सेमे इयर चेंज मन की मोडल नंबर मार्क उ ఆ లింక్ అయినా సరే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ రోజు ఈ వీడియోకి మనకి డ్రెస్ కర్టసీ స్పాన్సర్ చేసిన వాళ్ళు వచ్చేసి JAE ఫ్యాషన్ వరల్డ్ అండి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ యొక్క పేజ్ లో నేను ఈ సారీ అయితే తీసుకోవడం జరిగింది సో సారీ అయితే చాలా బాగుంది మంచిగా అంటే ఒక డిఫరెంట్ మనకి డబుల్ షేడ్ టైప్ లో వస్తుందన్నమాట సారీకి సంబంధించినటువంటి క్లిప్ నేను కొంచెం మిక్స్ సైడ్ యాడ్ చేస్తాను సో మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చెక్ అవుట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దాం కదండి హై ఫ్రెండ్స్ నా పేరు రాంబాబు నేను ఎల్జీ సర్వీస్ నుంచి వచ్చాను సో మేడం గారు డిష్ వాషర్ అనేది తీసుకున్నారు సో ఈ డిష్ వాషర్ అనేది ఏ విధంగా యూస్ చేయాలి సో దాని గురించి నేను డెమో చెప్పడానికి వచ్చాను డిష్ వాష్ కొనాలంటే మెయిన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి నేను మీకు చూపించబోతున్నాను సో చెప్పండి సో ఫస్ట్ మనకి 16 ఆన్ సాకెట్ అనేది కంపల్సరీ ఉండాలి డిష్ వాష్ సంబంధించి ఎందుకంటే మనకి 12 ఆన్ సాకెట్ అనేది ఈ ప్లగ్ కి అనేది సెట్ అవదు కాబట్టి 16 ఆన్ సాకెట్ అనేది యూస్ చేసుకోవడానికి మనకి కంఫర్ట్ గా ఉంటుంది దీనికి కావాల్సిన పవర్ కన్జంప్షన్ అనేది కరెక్ట్ గా అనేది జరుగుతుందన్నమాట 16 ఆన్ సాకెట్ సంబంధించి సో అదే విధంగా వాటర్ కు సంబంధించి మనకి వాషింగ్ మెషిన్ ట్యాప్ అనేది యూస్ చేస్తాము అందరూ సో డిష్ వాష్ కి వాషింగ్ మెషిన్ ట్యాప్ అనేది యూస్ చేయకూడదు అవుట్ థ్రెడ్ ట్యాప్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ అవుట్ థ్రెడ్ సన ఉంటాయన్నమాట దీని ఈ విధంగా నట్టు మాదిరిగా మనం ఫిట్ చేసుకోవాలి వాషింగ్ మెషిన్ కి డిష్ వాష్ కి తేడా అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట వాషింగ్ మెషిన్ కి అయితే అవుట్ థ్రెడ్స్ అనేది ఉండదు డిష్ వాష్ కి అయితే అవుట్ థ్రెడ్స్ అనేది ఉంటాయన్నమాట సో ఈ పాయింట్స్ అన్ని చెప్పిన తర్వాత మాకు 16 ఆంప్స్ ప్లగ్ పాయింట్ ఇక్కడైతే అసలు ఇవ్వలేదండి డైనింగ్ ఏరియాలో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి మనం కనెక్షన్ తీసుకొని మేము అక్కడ ఈ వర్క్ చేయించుకున్నాం ఇది మనకి ఇంతకు ముందు లేదు सो मैं आ प्लग पाइंट अंड इंकोनी अडिशनल कावाले अवी चुनामी अद्त वैरिंग कनबड़क विधा इलेक्ट्रीशियन अच्छे मन की कवरिंग से अंड इकड़ना वाश बेसिन उबी आलरे वाश बेसिन की वाटर इनलेट अंड आउटलेट नीलू पोद पैके उल्ल इक्ट कन्वीनियंट वाश एरिया बदल इकड़ना सो वाश एरियाकने कंटे इंटे को क्लीन का उ प्लस मन डिशेस वैंती कन्वीनियंस उपे ఈ ఫెసిలిటీ లేదని అదొక్కటి అరేంజ్ చేసుకొని డిష్ వాషర్ అనేది ఇక్కడ పెట్టుకున్నానండి ఇప్పుడు రిమైనింగ్ ఇంకేమైనా మెయిన్ పాయింట్స్ ఉంటే తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు విందాం అన్ని చూస్తున్నారు కదా దానికంటే ముందు సో మనం టీడీఎస్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి సో కంపెనీ ఎల్జీ కంపెనీ మనకి ఇది ప్రొవైడింగ్ అనేది చేస్తుందన్నమాట సో ఈ విధంగా మనం టీడీఎస్ అనేది చెక్ చేసుకోవాలి టీడీఎస్ మెషిన్ అనేది మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు సో కంపెనీ మనకు ప్రొవైడింగ్ అనేది చేస్తది ఏ విధంగా టెస్ట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ అనేది పోసుకోవాలన్నమాట మనం ఎంత ఉండాలండి టీడీఎస్ వాటర్ మన డిష్ వాషర్ టీడీఎస్ వచ్చేసి మనకి 370 అన్నమాట ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటుంది 075 125 అదే విధంగా 250 375 వరకు ఉంటుందన్నమాట వీటిలో ఏ పాయింట్ అనేది మనకి కలర్ షేడ్ అనేది ఉంటుందన్నమాట కలర్ షేడ్ అవుతది ఏ లెవెల్ కనేది మనకు ఉందనేది ఇక్కడ చూపిస్తుందన్నమాట సో మనం ఒకసారి టీడీఎస్ అనేది చెక్ చేద్దాం వాటర్ పోసి 375 వరకు పెట్టుకోవచ్చు పెట్టేసుకోవచ్చు 370 వరకు పెట్టేసుకోవచ్చు డిష్ వాష్ లోకి ఏ వాటర్ అయితే మనకు వెళ్తాయో ఆ వాటర్ అనేది మనం తీసుకొని చెకింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి सो वाटर अनेदी पोसेसामु मन डिश वाश लोकी यूज चेसे वाटर सो ई विधंगा दीनी इट्ला पेट्टेसेयाली ओक 2 मिनिट्स अनेदी मनं पेट्टिन तर्वात मनकि ए कलर अनेदी षेड अय्यिंदनेदी मनं इक्कड पेट्टेसि चेक चेसुकुंदां दानि बट्टि मनकि मनं वाडे वाटर एंत टीडीएस उंदनेदी तेलुस्तुंदि टीडीएस मीटर अवसरं लेकुंडा टाइम अय्यिंदि कदंडि टाइम अय्यिंदि ओकसारि चूद्दां 2 मिनिट्स अयिन तर्वात चूद्दां अन्न कदा सो ई विधंगा मनकि ए लेवल अयिते मनकि करेक्ट गा उंटदो చూసుకోవాలి సో 125 అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉంది సో టీడీఎస్ వచ్చేసి 125 అన్నమాట సో పర్ఫెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు డిష్ వాష్ అనేది సో 125 ఉంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది బౌల్స్ అనేది చాలా క్లీన్ గా ఉంటాయి
యూజ్ బాగుంటుందన్నమాట. ఓకేనా, టీడీఎస్ అనేది చెక్ చేసుకోండి మెయిన్లీ. మెయిన్గా ముందు అట్లా టీడీఎస్ చూసుకున్న తర్వాత మనం ఇంట్లో కానీ బయట వాష్ ఏరియా కానీ ఎక్కడైనా మీరు పెట్టుకోవాలనుకున్న ఏరియాలో ఇట్లా ప్లగ్ పాయింట్ అండ్ ఇన్లెట్ అవుట్లెట్ చూసుకుంటే మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. అండ్ మీకు కొంచెం డిస్టెన్స్గా కూడా చూపిస్తాను, మనకి ఇమేజ్లో కూడా దీని డైమెన్షన్స్ ఉంటాయి. నేను ఆ ఇమేజ్ ఏదైనా ఉంటే స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. దాన్ని బట్టి మనం పెట్టుకున్న తర్వాత ఎంత ఏరియా అనేది ఇది కవర్ అవుతుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా మనకి రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విందామండి. డిష్ వాష్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి దాని డెమో అనేది నేను చెప్పడానికి వచ్చాను. సో మనం డిష్ వాష్ గురించి అనేది తెలుసుకుందాం. సో ఎల్జీ డిష్ వాష్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఎల్జీలో వచ్చేసి మనకి టూ స్ట్రీమ్ అనేది ఉంటుంది, అదేవిధంగా స్పార్కింగ్ క్లీన్ డిషెస్ అనేది ఉంటాయి అన్నమాట. వాటర్ అనేది సేవ్ అవుతుంది, అదేవిధంగా టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా హైజీనిక్ వాష్ అనేది జరుగుతుంది. సో ఆ పర్పస్ వల్ల మనకి ఎల్జీ డిష్ వాష్ అనేది తీసుకోవచ్చు. సర్వీస్ కూడా మనకి ఎల్జీ సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కానీ త్వరగా రియాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సో అందుకని ఎల్జీ డిష్ వాష్ అనేది తీసుకుంటే చాలా ప్రిఫర్గా ఉంటుంది అన్నమాట మీకు. సో నువ్వు ఎల్జీ డిష్ వాష్ యూజ్ చేసుకునేటప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకుంటే, కొంచెం హైగా కావాలి అనుకుంటే మాత్రం ఇట్లా స్టాండ్ అనేది పెట్టేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, క్లీనింగ్ చేసుకోవడానికైనా కింద, అదేవిధంగా బౌల్స్ మరీ వంగకుండా మనం పెట్టుకోవడానికైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎల్జీకి సంబంధించి స్టాండ్ అనేది పెట్టుకుంటే. ఓకేనా, సో లోన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. స్టాండ్ ఎంత అవుతుందండి అమౌంట్? స్టాండ్ అమౌంట్ వచ్చేసి మనకి క్వాలిటీని బట్టి అనేది మనకి అమౌంట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కటి 1000 రూపీస్ ఉంటుంది, ఒక్కొక్కటి 1200 ఉంటుంది, అదేవిధంగా ఒకటి వచ్చేసి 1800-1900 వరకు కూడా ఉంటుంది. క్వాలిటీని బట్టి వెయిటేజ్ని బట్టి అనేది మనకు అనేది స్టాండ్ అనేది డెమో స్టార్ట్ చేద్దాము. సో అంతకంటే ముందు కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ కూడా ఉంది, పులిరామ్ ఛానల్ నేమ్ వచ్చేసి. సో ఈ నా ఛానల్లో వచ్చేసి ఎల్జీ సంబంధించి ప్రతి ప్రోడక్ట్ గురించి డెమో ఉంటుంది, అదేవిధంగా కంప్లైంట్స్ కూడా ఉంటాయి. అవి ఏమేంటంటే, మైక్రోవేవ్ ఉంటుంది డెమో ఉంటుంది, అదేవిధంగా మైక్రోవేవ్ గురించి కంప్లైంట్స్ ఉంటాయి, సాల్వ్ ఎలా చేసుకోవాలి అని ఏమేమి కంప్లైంట్స్ వస్తాయి అనేది ఉంటుంది. అదేవిధంగా డిష్ వాష్ ఉంటుంది, డిష్ వాష్ గురించి కంప్లైంట్స్ ఉంటాయి. వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఉంటుంది, సో వాటర్ ప్యూరిఫైయర్ డెమో ఉంటుంది, అదేవిధంగా కంప్లైంట్స్ ఉంటాయి. వాషింగ్ మిషన్ గురించి ఉంటుంది, అదేవిధంగా కంప్లైంట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఎల్జీ సంబంధించి ప్రతి ప్రోడక్ట్ గురించి డెమో, అదేవిధంగా కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట నా ఛానల్లో. సో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు ఇప్పుడు డెమో అనేది నేను మీకు స్టార్ట్ చేస్తాను. మనం డిష్ వాష్ అనేది ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి ఇట్లా ఉంటుంది కదా, సో ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ చేయకూడదు అనమాట. అటు ఇటు వచ్చేసి మనకి ఇలా టేప్స్ అనేది ఉంటాయి. సో ఇవి తీసుకొని మనం డోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో అటు ఇటు అనేది ఇవి ఉంటాయి అన్నమాట, ఇవి తీసేసుకోవాలి. సో ఇక్కడ పట్టేసుకొని ఈ విధంగా స్మూత్గా కిందకి అనేది ఈ విధంగా లాగాలి. ఓపెన్ చేసాక ఈ విధంగా లోన్ అనేది ఉంటుంది. ఇది లో ర్యాక్, ఇది హై ర్యాక్. లో ర్యాక్ అనేది మూవబుల్ అనమాట, మనం బయటికి తీసేసుకోవచ్చు, బయట తీసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట బయటికి. సో హై ర్యాక్ వచ్చేసి మనకి బయటకు అనేది రాదు, సో ఓన్లీ అడ్జస్టబుల్ ర్యాక్ అనమాట ఇది. సో మనం లెంత్ని బట్టి పైకి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ రెండు బటన్స్ ఉంటాయి అనమాట, కిందకి డౌన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్ అనేది ప్రెస్ అనేది ఫస్ట్ ఓపెన్ చే పైకి మనం చేసుకోవాలనుకుంటే పైకి అనేది అనుకోవచ్చు. సో కిందకి అనాలంటే మాత్రం ఈ బటన్ అనేది పైకి అనేది వచ్చి ఉంటుంది. సో ఇట్లా నొక్కినప్పుడు డౌన్ అనేది అవుతుంది, ఇట్లా ఉంటుంది. సో డౌన్ చేస్తే ఈ విధంగా డౌనింగ్ అనేది జరుగుతుంది అనమాట. అడ్జస్టబుల్ని బట్టి మనం పెట్టే బౌల్స్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. దీన్ని అడ్జస్టబుల్ ర్యాక్ అంటారు. ఇది హై ర్యాక్, లో ర్యాక్, హై ర్యాక్, ఓకేనా. సో ఇవన్నీ ధర్మకోలు ఉంటాయి అనమాట, మనం ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ తీసేసుకోవాలి. మనకి డిష్ వాషర్తో పాటు ఇంకేమేమి వస్తాయండి ఇందులో ఐటమ్స్? డిష్ వాష్తో పాటు మనకు వచ్చేసి ఒక స్పూన్స్ కిట్ వస్తుంది, అదేవిధంగా మనకి ఒక గరాటా వస్తుంది. ఈ గరాటా వచ్చేసి మనకి సాల్ట్ ఫిల్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇవి ఓన్లీ స్పూన్స్ సంబంధించి, హెవీ స్పూన్స్ ఉంటే, ఎక్కువ స్పూన్స్ కానీ ఉంటే బల్టెడ్గా ఇవి యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సాల్ట్కి యూజ్ చేసుకోవడానికి, వాటర్కి పోసుకోవడానికి, అదేవిధంగా సాల్ట్ అనేది ఫిల్ చేసుకోవడానికి ఈ గరాట అనేది యూజ్ చేస్తాము. సో లోన్ అనేది ఏమి ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది రిమూవబుల్ కాబట్టి తీసేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మనకి ఎల్జీలో వచ్చేసి 3 వాటర్ పంపింగ్స్ అనేది ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక వాటర్ పంపింగ్ ఉంటుంది, సో ఫస్ట్ వాటర్ పంపింగ్, అదేవిధంగా సెకండ్ వాటర్ పంపింగ్, అదేవిధంగా థర్డ్ వాటర్ పంపింగ్ అనమాట. ఈ 3 వాటర్ పంపింగ్స్ వల్ల మనకి జ్యువెల్ జోన్ అనేది ఉంటుంది అనమాట. వాటర్ ఫోర్సింగ్ అనేది హెవీగా ఉంటుంది. సో వాటర్ ఫోర్స్ ఎంత హెవీగా ఉంటే అంత బౌల్స్ అనేది క్లీనింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇక్కడ ఇదొక వాటర్ పంపింగ్, ఇదొక వాటర్ పంపింగ్, ఇదొక వాటర్ పంపింగ్ వచ్చి, ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ వేలో వాటర్ పంపింగ్స్ అనేది ఉంటాయి అనమాట. మనం బౌల్ పెట్టినప్పుడు
ప్రతి డైరెక్షన్ లోకి వాటర్ స్ప్రే అనేది వెళ్ళాలి కాబట్టి సో డిఫరెంట్ వేలో మనకి వాటర్ పంపింగ్స్ అనేది వీటి మీద ఉంటాయన్నమాట స్ప్రింక్లర్స్ అవును స్ప్రింక్లర్స్ ఇక్కడ వచ్చేసి మనకి దీని కింద కూడా ఉంటుంది ఇవి కూడా డిఫరెంట్ వేలో చేస్తాయి సో మనం ఏదైనా ఒక వెహికల్ క్లీన్ చేసుకోవాలంటే పైప్ పట్టేసుకొని ఇట్లా ఈ విధంగా మూవ్ చేస్తూ క్లీన్ చేస్తాం కదా సో డైరెక్ట్ పెట్టేస్తే క్లీనింగ్ అనేది సరిగా అవ్వదు సో డైరెక్ట్ పెడితే సరిగా అవ్వదు కాబట్టి పైపును పట్టేసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేస్తేనే పర్ఫెక్ట్ గా క్లీనింగ్ అనేది జరుగుతుంది సో మనకి ఎల్జీ వాళ్ళు కూడా ఆ విధంగానే డిజైనింగ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి మూవబుల్ అన్నమాట ఈ విధంగా పంపింగ్ అనేది చేస్తూ ఉంటుంది ఇవి రెండు మూవబుల్ గా పంపింగ్ చేస్తూ ఉంటాయి ఇది వచ్చేసి డిఫరెంట్ వేలో డైరెక్షన్ లో మనకి పంపింగ్స్ అనేది వాటర్ పంపింగ్ అనేవి ఉంటాయి సో ఎంత పర్ఫెక్ట్ గా వాటర్ పంపింగ్స్ అనేది ఉంటేనే మనకి బౌల్స్ అనేది ఆ విధంగా క్లీనింగ్ అనేది ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేస్టేజ్ అనమాట అంటే మనం అన్నం మెతుకులు కానీ సంథింగ్ ఏదో పొరపాటున క్లీన్ చేసుకోకుండా కానీ పెడితే ఇక్కడ మనకి ఆగిపోతాయి అనమాట వేస్టేజ్ సో దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే ఈ వీ షేప్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట ఈ చిన్నగా ఉన్న ప్లేస్ లో మనకి ఇది తీయడానికి అనేది వీలుండదు సో ఈ పెద్దగా ఉన్న వీ షేప్ లోనే దీన్ని తీయాల్సిన అవకాశం అనేది ఉంటుంది సో ఈ విధంగా రొటేట్ అనేది చేసేసి సో ఈ విధంగా బయటకు అనేది తీసేసుకోవచ్చు అనమాట మనం బౌల్స్ యూజ్ చేసినప్పుడు మనకి డస్ట్ అనేది అంటే వేస్టేజ్ అనేది పడుతుంది కదా ఈ ప్లేసెస్ లో పడుతుంది అనమాట బ్రష్ పెట్టి మనం క్లీన్ గా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో పెట్టాలంటే సేమ్ యాస్ ఇది ఇలా పెట్టేసేయడమే పెట్టబోతే ఇట్లా అట్లా ఊపి సో జాగ్రత్తగా ఫిట్ గా ఇట్లా పెట్టేసేయడమే అనమాట ఓకేనా సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో టాబ్లెట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా లిక్విడ్ డిటర్జెంట్ సాల్ట్ అనేది యూజ్ చేసుకోవాలి ఈ మూడు యూజ్ చేసుకోవాలని పోయినా కానీ ఒక టాబ్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో టాబ్లెట్ వేయకుండా మూడు యూజ్ చేయాలంటే ఎక్కడెక్కడ ఏదేది యూజ్ చేయాలనేది నా ఛానల్లో లింక్ ఉంటుందండి పులిరామ్ ఛానల్ అనే దాంట్లో ఉంటుంది అనమాట ఈ టాబ్లెట్స్ కాకుండా లిక్విడ్స్ అనేది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలని అనే వీడియో అనేది నా దాంట్లో ఉంటుంది పులిరామ్ ఛానల్ సో అందులో చూడండి సో ఇప్పుడు ఎట్లా ఫిల్ చేయాలని నేను మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి సాల్ట్ ఉంటుంది ఇక్కడ సాల్ట్ అనేది మనం ఫిల్ చేయాల్సిన ఉంటుంది అనమాట సో ఎట్లా ఫిల్ చేయాలంటే ఈ గరాటా అనేది ఇట్లా పెట్టేసి ఇందులో 1 కేజీ సాల్ట్ అనేది మనం ఫిల్ చేయాలి 1 కేజీ సాల్ట్ ఫిల్ చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే మనం ఒక లీటర్ మినరల్ వాటర్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో కంప్లీట్గా మనకి డిష్ వాష్ అనేది ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా కానీ ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఉండదు ఒక్కసారే పోయాల్సిన అవసరం ఉంటుంది సాల్ట్ మాత్రం అయిపోతే మనకి ఇక్కడ డిస్ప్లే మీద లైట్ బ్లింకింగ్ అనేది చూపిస్తుంది అనమాట సాల్ట్ అనేది అయిపోయిందని సాల్ట్ మాత్రమే రీఫిల్ అనేది చేసుకోవాలి వాటర్ రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇది సాల్ట్ సంబంధించింది అనమాట సాల్ట్ అంటే మనం ఇళ్ళల్లో వేసే సాల్ట్ కాదండి ఫార్చ్యూన్ కానీ ఫినిష్ కానీ ఇవి రెండు మాత్రమే ఎల్జీ సంబంధించిన యూస్ చేయాలి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము డిటర్జెంట్ లేదా టాబ్లెట్ అనేది యూజ్ చేసుకునేది అనమాట ఇక్కడ బటన్ అనేది ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఇట్లా బ్యాక్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఈ విధంగా ఇట్లా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది సో ఇందులో వచ్చేసి డిటర్జెంట్ కానీ టాబ్లెట్ కానీ యూజ్ చేస్తాం ఓకేనా ఇందులో వచ్చేసి లిక్విడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట లిక్విడ్ అనేది మనకి ఫిల్ అయినంత వరకు యూజ్ చేయాలి ఈ విధంగా పైకి కనిపించేంత వరకు ఇది యూజ్ చేయాలి ఇది వచ్చేసి మనం ఫిల్ చేసిన తర్వాత ఇది 30 సైకిల్స్ అనేది వస్తుంది ఈ సాల్ట్ ప్యాకెట్ 1 కేజీ సాల్ట్ ప్యాకెట్ ఇది వచ్చేసి డైలీ యూస్ చేయాలి ఇది వచ్చేసి 7 డేస్ అనేది వస్తుంది మనం ఫిల్ చేస్తే ఫుల్ వరకు 7 డేస్ వరకు అనేది మనకి ఈ లిక్విడ్ అనేది వస్తుంది 7 డేస్ అంటే ఎన్ని సైకిల్స్ వస్తుంది అండి 7 సైకిల్స్ అంటే మనం ఒకవేళ ఎక్కువ టైమ్స్ యూజ్ చేసుకుంటే 3 డేస్ కి కూడా మళ్ళీ అయిపోయింది మనకి ఇది అది రెండు ఇండికేటర్ అయితే చూపిస్తుంది అది మీకు తర్వాత చూపిస్తాను సో ఇవి వచ్చేసి మనకి స్టీమ్ సైకిల్స్ అనమాట సో ఆవిరితో కూడా క్లీనింగ్ అనేది చేస్తుంది అనమాట డిష్ వాష్ సో ఇక్కడ నుంచి మనకి స్టీమ్ అనేది బయటకు అనేది వస్తుంది సో ఈ విధంగా మనకి లోన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇవి వచ్చేసి ర్యాక్స్ కూడా మనం మూవబుల్ చేసుకోవచ్చు అనమాట ఈ ర్యాక్స్ ఏమన్నా మనం బౌల్స్ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బౌల్స్ అనేది మనం ఇట్లా బోలించి పెట్టాలి అనుకుంటే ఈ ర్యాక్స్ అనేది ఇట్లా మూవ్ చేసుకోవచ్చు సో ఇవి అయితే మనకు మూవ్ అనేది అవ్వు అనమాట కప్స్ కానీ గ్లాసెస్ కానీ పెట్టుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి సో స్పూన్స్ ఎక్కువ స్పూన్స్ ఉంటేనేమో దీంట్లో పెట్టుకోవాలి నార్మల్గా ఎక్కువ స్పూన్స్ లేవు తక్కువే వండి అనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పైకి ఇట్లా చేసి ఇట్లా మూవ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట స్పూన్లు అనేది ఇట్లా పెట్టేసుకోవచ్చు అది ఎట్లా పెట్టుకోవాలనేది నేను మీకు చూపిస్తాను స్టార్ట్ సో ఈ స్పూన్ పెట్టాలి అంటే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టిన తర్వాత ఈ స్పూన్ అనేది చూసుకోండి ఎక్కువ పొడుగు వస్తే దీనికి ఇట్లా తగలకూడదు అనమాట ఇది తగిలితే ఈ రొటేటర్ అనేది ఇరిగిపోద్ది ఇరిగిపోతే మీకు వాటర్ స్ప్రే అనేది సరిగ్గా జరగదు అయ్యి ఎర్ర అనేది చూపిస్తుంది అనమాట సో ఈ స్పూన్స్ పెట్టేటప్పుడు కిందకు అనేది రాకుండా పైకి వచ్చేంత వరకే పెట్టేసుకోవాలి ఈ స్పూన్స్ పెద్ద స్పూన్స్ అయితే మాత్రం మీరు హెవీ స్పూన్స్ ఒకవేళ తగులుతాయి కిందకి అనుకుంటే సో ఇది చూడండి ఒకసారి ఇది పట్టట్లేదు సరే పట్టట్లేదు అనగానే ఇట్లా పెట్టేసాము దీనికి తగిలిద్ది అనుకుంటేనేమో తీసేయాలి తగలపోతే ఉంచేసుకోవచ్చు లేదా ఎంతకన్నా పెద్దవి ఉంటే మాత్రం ఈ విధంగా మనం
డిష్ వాషర్ లో యూస్ చేసుకోవాల్సిన ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, అట్లా నిలబెట్టి మనం బౌల్ ఇచ్చేనా పెట్టేసుకోవచ్చు. ఇట్లా అయితే పెట్టకూడదు, ఈ విధంగానే పెట్టాలి బౌల్స్. ఓకేనా? సో ఇది హై రాక్ గురించి. ఇటు సైడ్ కూడా ఇచ్చారు కదండి స్పూన్స్ కి. స్పూన్స్ కి ఇటు సైడ్ కూడా ఇచ్చేసారు, ఇటు కూడా పెట్టేసుకోవచ్చు స్పూన్స్ కి. మన నుంచి రెండు సైడ్స్ అనేది ఉందన్నమాట. ఈ స్పూన్స్ అయితే అట్లా ఓపెన్ చేసుకోవచ్చు, టూ సైడ్స్ అనేది పెట్టేసుకోవచ్చు. అవసరం అయితేనే ఇవి యూస్ చేసుకోవాలి, లేకపోతే ఇట్లా ఈ విధంగా క్లోజ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రొటేటర్ అనేది యూస్ చేద్దాం. ఇది బయటకు తీసిన మూవబుల్ ర్యాక్. ఈ మూవబుల్ ర్యాక్ అనేది మనం పెట్టాలి అంటే ఇక్కడ వీల్స్ ఉంటాయి అన్నమాట. ఈ వీల్స్ అనేది ఇక్కడ మనకి ఒకటి ఉంది, ఈ దీంట్లోనే కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా మనం ఈ వీల్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా. సో ఇట్లా పెట్టేసుకుంటే స్మూత్గా అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? సో మూవబుల్ ర్యాక్ ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు వచ్చేసి రెండు ర్యాక్స్ పర్ఫెక్ట్గా స్టీల్గా ఉంటాయి, రెండు ర్యాక్స్ మూవబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇవైతే మనం ఎక్కువ బౌల్స్ అనేది పెట్టుకోవాలంటే ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. వీటిలో వచ్చేసి ప్లేట్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. బౌల్స్ పెట్టుకోవాలి, బౌల్ నుంచి పెట్టుకోవాలి. పెద్ద పెద్ద బౌల్స్ ఉంటేనేమో ఇవి మూవ్ చేసుకోవాలి. బౌల్స్ అనేది లేదు, ఎక్కువ ప్లేట్స్ ఏమండి అనుకుంటే ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇవి క్లోజ్ అవుతాయండి? ఇవి క్లోజ్ అవ్వు. ఇవి వచ్చేసి న్యూ మోడల్ అనమాట. ప్రీవియస్ మోడల్కి వచ్చేసి ఇవి క్లోజ్ అనేది జరుగుతాయి. ప్రీవియస్ మోడల్కి వచ్చేసి ఇవి క్లోజ్ అవుతాయి. ఇది న్యూ మోడల్ అనమాట. ఇదే మీరు స్టార్టింగ్ మీరే తీసుకోవటం ఈ మోడల్ వచ్చేసి. సో ఇది క్లోజ్ అనేది అవ్వు అనమాట. ఇవి మాత్రమే క్లోజ్ అనేది జరుగుతాయి. సరే, ఓకేనా? సో మనం వచ్చేసి ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఏ ప్రోగ్రామ్లో ఏ విధంగా పెట్టేసుకోవాలి, ఏ ప్రోగ్రామ్ ఎంతెంత టైం ఉంటుంది అనేది ఈ ప్రోగ్రామ్స్ అనేది మనం ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేద్దాం. సో స్విచ్ ఆన్ చేయగానే మనకి ఎల్జీ అనేది ఈ విధంగా సౌండ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇది మనకు వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్. సో ఎల్జీ డిష్ వాష్కి సంబంధించి ఎల్జీ లోగో అనమాట, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట క్వాలిటీ. ఓకేనా? సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి పవర్ ఆన్ ఆఫ్. ఓకే అండి. ఓకేనా? టచ్ ప్యాడ్ అనేది పర్ఫెక్ట్గా మనకి టచ్ అయితేనే టచ్ అనేది జరుగుతుంది, లేకపోతే సరిగా టచ్ అనేది జరగదు. సో మన హ్యాండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా టచ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా? సో ఇది మనకి పవర్ ఆన్ ఆఫ్. వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్ అనమాట, ఇవి వచ్చేసి ఎడిషనల్గా యాడ్ చేసుకునేవి. సో డిషెస్ అనేది మనం పెట్టినప్పుడు ఏ ప్రోగ్రామ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆటో. ఆటో వచ్చేసి మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి రెండు ఎడిషనల్గా ఉన్నాయి అనమాట. ఇది వాషింగ్ చేసేవి, ఈ వాషింగ్ చేసే వాటికి ఇవి ఎడిషనల్గా యాడ్ చేసుకునేవి. సో ఎఫిషియన్సీ ఆప్షన్ ఒకటి, అదేవిధంగా పర్ఫార్మెన్స్ ఆప్షన్ అనేది ఒకటి. రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి మనకు, ఎఫిషియన్సీ అదేవిధంగా పర్ఫార్మెన్స్. ఇవి రెండు ఈ ప్రోగ్రామ్స్కి యాడ్ చేసుకోవచ్చు. ఆటో అనేది సెలెక్ట్ చేసుకోగానే మనకి డైరెక్ట్గా ఎక్స్ట్రా డ్రై అనేది సెలెక్ట్ అవుతుంది. ఎక్స్ట్రా డ్రై అంటే మనకు తొందరగా ఆరిపోవాలి అని. సో ఎక్స్ట్రా డ్రై సెలెక్ట్ చేయడం వల్ల మనకి 3 గంటల 20 నిమిషాలు అనేది మనకి టైం అనేది పడుతుంది. సో లోన మనకి ఫ్యాన్స్ ఏమి ఉండవు కాబట్టి ఎక్స్ట్రా డ్రై అనేది మనకి అవసరం లేదు. ఎక్స్ట్రా డ్రై అనేది తీసేస్తే మనకి టైం అనేది తగ్గుతుంది, 3 గంటల 14 నిమిషాలు అనేది వస్తుంది. సో ఎక్స్ట్రా డ్రై ప్లేస్లో ఏం చేస్తారంటే ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ర్యాక్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ రెండు ర్యాక్స్ మనకి బయటకు లాగేసి పెట్టేసుకుంటే ఇంకా తొందరగానే దారిపోద్ది అనమాట. టైం సేవ్ చేయాలి అనుకుంటే ఎక్స్ట్రా డ్రై అనేది తీసేసుకోవచ్చు. ఓకేనా? అంటే దాని మీద మనం బటన్ మీద క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతుంది, టచ్ చేస్తే పోతుంది, ఈ విధంగా టచ్ చేస్తే పోతుంది. ఓకేనా? సో ఆటో సెలెక్ట్ చేసుకున్నాము. ఆటో సెలెక్ట్ చేసుకున్నాక ఇవి ఎడిషనల్గా యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎఫిషియన్సీ ఆప్షన్ అనమాట. ఈ ఎఫిషియన్సీ ఆప్షన్లో మనకు వచ్చేసి డ్యూయల్ జోను, హాఫ్ లోడు, ఎనర్జీ సేవర్ అనేది ఉంటాయి. ఇవి మూడు ఉంటాయి. ఇవి మూడు దీనికి యాడ్ చేసుకోవచ్చు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు మన ప్రిఫరెన్స్ని బట్టి మనకు ఉంటుంది అనమాట. ఓకేనా? ఎఫిషియన్సీ సంబంధించి అంటే తగ్గించటం. డ్యూయల్ జోన్ అంటే మనకి వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. సో ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాటర్ అనేది తక్కువ తీసుకుంటుంది డ్యూయల్ జోన్. ఎక్కువ ప్రెజర్ ఉంటేనే మనకి క్లీనింగ్ పర్పస్ అనేది బాగుంటుంది, ఆ ప్రెజర్లో కూడా తక్కువ వాటరే తీసుకుంటుంది అనమాట. సో అందుకని డ్యూయల్ జోన్ అనేది యూస్ చేసుకుంటాము. హాఫ్ లోడు అంటే ఏంటంటే మనకి లో ర్యాక్ హై ర్యాక్ రెండు ర్యాక్స్ ఉన్నాయి కదా మనకి. ఈ రెండు ర్యాక్లో ఏ ర్యాక్ ఫిల్ చేయాలనుకుంటున్నారు, రెండు ర్యాక్లు ఫిల్ చేస్తే మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక ర్యాక్ మాత్రమే ఫిల్ చేస్తే అది ఏ ర్యాక్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఎఫిషియన్సీ అంటే తక్కువలో. సో హై ర్యాక్ యూస్ చేస్తేనేమో హై ర్యాక్, లో ర్యాక్ యూస్ చేస్తేనేమో లో ర్యాక్. ఈ యారో మార్క్స్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట, ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే వస్తుంది.
రెండు ర్యాకులు ఫిల్ అయితే మాత్రం ఇది యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో డిఫాల్ట్ ఎట్లా ఉంటే రెండు ర్యాకులు ఫిల్ అయినట్టు. సో ఏదైనా ర్యాక్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటేనే ఈ విధంగా మనం ప్రెస్ చేయాలి. హై ర్యాకు, లో ర్యాకు, ఏ ర్యాకు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, రెండు కావాలనుకుంటే ఇట్లా ఉండాలి. ఓకేనా? ఎనర్జీ సేవర్ వచ్చేసి మనం సెలెక్ట్ చేయాలంటే ఈ విధంగా మనం టచ్ చేస్తే ఎనర్జీ సేవర్ అనేది జరుగుతుంది, కన్జంప్షన్ సంబంధించింది అనమాట. అప్పుడు హై టెంపరేచర్ హీట్ వాటర్ అనేది రాదు. ఎనర్జీ సేవర్ లో ఉంటే మాత్రం హై టెంపరేచర్ అనేది రాదు. హై టెంపరేచర్ ఉంటేనే మనకు హైజీనిక్ వాష్ అనేది జరుగుతుంది కాబట్టి పవర్ కన్జంప్షన్ అనేది తగ్గించి తీసేస్తే మనకి ఇది అనేది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇవి ఎఫిషియన్సీ సంబంధించి, ఇవి పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ గురించి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అదేవిధంగా పర్ఫార్మెన్స్ గురించి చూద్దాము. పర్ఫార్మెన్స్ అంటే మనకి ఏ విధంగా క్లీనింగ్ అనేది జరుగుతుంది, స్టీమ్తో జరుగుతుందా లేదా హై వాటర్ హై టెంపరేచర్తో జరుగుతుందా, స్టీమ్తో జరుగుతుందా హై టెంపరేచర్తో జరుగుతుందా, ఎక్స్ట్రా డ్రై అనేది యూస్ చేస్తుందా, సో ఏ విధంగా పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది అనేది మనం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆటోలో వచ్చేసి మనం స్టీమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామా, లేకపోతే హై టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామా, ఎక్స్ట్రా డ్రై యూస్ చేసుకోవాలనుకుంటున్నామా, సో ఇవి పర్ఫార్మెన్స్ సంబంధించి. స్టీమ్ అయితేనేమో మనకి ఆవిరితో క్లీనింగ్ అనేది జరుగుతుంది, హై టెంపర్ వచ్చేసేసి మనకి హైజీనిక్ వాష్ హీట్ వాటర్తో జరుగుతుంది, ఎక్స్ట్రా డ్రై అంటే మనకి త్వరగా ఆరబెడుతుంది అనమాట. సో ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి యాష్ను మనం తీసేసుకొని జ్యువెల్ ఒకటి ఎఫిషియన్సీ సంబంధించి, పర్ఫార్మెన్స్ సంబంధించి, హై టెంపరేచర్ ఇవి రెండు యూజ్ చేసుకుంటే మనకి టైం వచ్చేసి 3 అవర్స్ 19 మినిట్స్ అనేది ఉంటుంది. స్టార్ట్ చేసేసుకుంటే బౌల్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా క్లీనింగ్ అనేది జరుగుతాయి అనమాట. సో మనం ఎఫిషియన్సీలో జ్యువెలే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే వాటర్ ప్రెజర్ అనేది హెవీగా ఉంటుంది, వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే హై టెంపరేచర్ ఉంటుంది, హైజీనిక్ వాష్ అనేది జరుగుతుంది. సో ఇవి రెండింటి వల్లే కదా మనం డిష్ వాష్ అనేది యూస్ చేస్తున్నాము, హైజీనిక్గా ఉండాలని కాబట్టి ఇవి రెండు మెయిన్లీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి ప్రోగ్రామ్లో సంబంధించి. ఓకేనా? సో ఓకే అనుకుంటే మనం ఇట్లా స్టార్ట్ కొట్టేస్తే స్టార్ట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఆటో సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సివ్. ఇంటెన్సివ్ అంటే ఎక్కువగా మురికి, ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎక్కువ మురుకున్నా కానీ ఇంటెన్సివ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటెన్సివ్ సెలెక్ట్ చేయగా డైరెక్ట్గా మనకి స్టీమ్ అనేది వచ్చేసింది. ఎందుకు స్టీమ్ అనేది డైరెక్ట్గా వచ్చింది అంటే ఇవి స్టీమ్ సైకిల్స్ అనమాట. ఇక్కడ మనకి స్టీమ్ సైకిల్స్ అనే ఉంటాయి, ఇంటెన్సివ్, డెలికేట్, రీఫ్రెష్, ఇవి మూడు వచ్చేసి స్టీమ్ సైకిల్స్ అనమాట. మనం సెలెక్ట్ చేయగానే డిఫాల్ట్గా స్టీమ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? అందుకని స్టీమ్ మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు స్టీమ్. ఓకే, మనం ఇంటెన్సివ్ సెలెక్ట్ చేసిన స్టీమ్ అని తీసేస్తే అప్పుడు మరి హాట్ వాటర్ తో తీసుకుంటుందండి? హాట్ వాటర్ తో తీసుకుంటుంది, హాట్ వాటర్ తో తీసుకుంటుంది. ఓకేనా? సో స్టీమ్ కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఎక్స్ట్రా డ్రై పెట్టుకోవాలను హై టెంపరేచర్ పెట్టుకోవాలనుకుంటే హై టెంపరేచర్ అనేది పెట్టేసుకోవచ్చు. హై టెంపరేచర్ నుంచి కూడా స్టీమ్ అనేది వస్తుంది, ఎందుకంటే మనకి వేడి నీళ్ళ నుంచే కదా ఆవిరి అనేది బయటకు వచ్చేది. సో ఆ విధంగానే హై టెంపరేచర్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో లేదు నాకు హాట్ వాటర్ వద్దు ఓన్లీ స్టీమ్ కావాలంటే స్టీమ్ అనేది మీరు పెట్టేసుకోవచ్చు, మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇంటెన్సివ్ వచ్చేసి ఎక్కువ మురికి, ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవాలి, జ్యువెల్ ఒకటి, అదేవిధంగా హై టెంపరేచర్, ఎక్సెట్రా తీసేసుకుంటే మీకు టైం వచ్చేసి 3 అవర్స్ 10 మినిట్స్ పడుతుంది, స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో డెలికేట్ వచ్చేసి మాత్రం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి, ఇందులో వచ్చేసి గాజు కానీ పింగాణి కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి, రిమైనింగ్ వాటర్ యూజ్ చేయకూడదు. డెలికేట్ అంటే మనకి గాజు, పింగాణి, ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేయాలి. అందుకనే మనకి హై టెంపరేచర్ కాకుండా స్టీమ్ స్టీమ్ అనేది వస్తుంది. హై టెంపరేచర్ అంటే ఇందులో సెలెక్ట్ అనేది అవ్వదు, ఎందుకంటే పగిలిపోవటము లేకపోతే మెల్ట్ అయిపోవడం జరుగుతాయి కాబట్టి. సో హై టెంపరేచర్ అనేది రాదు. అదేవిధంగా ఎక్స్ట్రా డ్రై అనేది తీసేసుకుంటే మనకి టైం అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెల్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి జ్యువెల్ రాదు, అదేవిధంగా హై టెంపరేచరు రాదు. ఇవి రెండు ఎందుకు రావు అంటే మనకి జ్యువెల్ అంటే ఫోర్స్గా వాటర్ ఫోర్స్ అనేది హెవీగా ఉంటుంది. సో గాజు కానీ పింగాని కానీ ఎగిరిపోతాయి అనమాట, వాటర్ ఫోర్స్ హెవీగా ఉంటాయి. సో అందుకని జ్యువెల్ సెలెక్ట్ అవ్వదు. హై టెంపరేచర్ అంటే మెల్ట్ అయిపోవటం కానీ పగలటం కానీ జరుగుతుంది కాబట్టి హై టెంపరేచర్ అనేది రాదు. డెలికేట్లో సంబంధించి ఇవి రెండు సెలెక్ట్ అవ్వు అనమాట, ఓన్లీ స్టీమ్తోనే క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో స్టీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. డెలికేట్లో సంబంధించి గాజు, పింగాని, హ్యాండ్ మేడ్ ఐటమ్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ రీఫ్రెష్. రీఫ్రెష్ వచ్చేసి మనకి ఆల్రెడీ యూజ్ చేసిన బౌల్స్, మన కబోర్డ్స్ లో పెట్టుకున్న బౌల్స్ ఉంటాయి కదా క్లీన్ చేసిన, ఒకసారి వాష్ చేయాలి అనుకుంటే ఎవరైనా రేర్ గా ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం వాటిని. అలాంటి వాటిని రీఫ్రెష్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. వీటిలో వచ్చేసి మనకి డ్యువెల్ రాదు, అదే విధంగా హై టెంపరేచర్ అనేది రాదు, ఓన్లీ స్టీమ్ తోనే క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఎక్స్ట్రా డ్రై అనేది తీసేస్తే టైం తీసేయండి. ఎంత టైం వస్తుంది? ఓకే, 16 నిమిషాలు, 1 అవర్ 6 మినిట్స్ అనేది పడుతుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఎకో. ఎకో టైం అనేది తీసుకుంటే నిదానంగా వాషింగ్ అనేది జరుగుతుంది అనమాట బౌల్స్. సో ఎకోలో వచ్చేసి మనకి
జివేల్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, హై టెంపరేచర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి రెండు సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వాషింగ్ అనేది ఉంటుంది. హాఫ్ లోడ్ ఫుల్ లోడ్ మీరు చేసుకోవాలనుకుంటే లో ర్యాక్ హై ర్యాక్ యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎనర్జీ సేవర్ అనేది హై టెంపరేచర్ అనేది ఉంటే మాత్రం ఎనర్జీ సేవర్ అనేది ఆన్ కాదు. స్టీమ్ అయితే మీరు స్టీమ్ కావాలంటే స్టీమ్, హై టెంపరేచర్ కావాలంటే హైస్ టెంపరేచర్, హైజీనిక్ వాష్ సంబంధించి రెండింటి ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా డ్రై కూడా తీసుకోవచ్చు. ఎక్స్ట్రా డ్రై అనేది డిఫాల్ట్ గా వస్తుంది, అది తీసేసుకుంటే మనకి టైం అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ఇది 3 అవర్స్ 30 మినిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని కింద రిన్స్ అనేది ఉంది. అవునండి, దీన్ని 3 సెకండ్స్ అనేది ఈ విధంగా పట్టుకుంటే రిన్స్ ఆప్షన్ అనేది మనకు సెలెక్ట్ అవుతుంది. రిన్స్ అంటే ఓన్లీ వాటర్ స్ప్రే అనేది జరుగుతుంది కాబట్టి ఓన్లీ 18 మినిట్స్ మాత్రమే ఉంటుంది నానబెట్టడానికి, బౌల్స్ నానబెట్టడానికి ఈ రిన్స్ అనేది యూస్ చేసుకుంటాము. 18 మినిట్స్ వరకు వాటర్ స్ప్రే అనేది జరుగుతుంది. ఓన్లీ రిన్స్ అంటే ఓన్లీ వాటర్ స్ప్రే మాత్రమే జరుగుతుంది. బౌల్స్ ఏమన్నా ఇందులో నానపెట్టుకోవాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్. రిన్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ లాంగ్ ప్రెస్ చేస్తే రిన్స్ అనేది వస్తుంది, రిన్స్ కూడా ఆన్ అవుతుంది. రిన్స్ ఎక్కువ మీదే మనం సెలెక్ట్ చేస్తే 3 సెకండ్స్ ఎక్కడ ఉంది చూడండి, హోల్డ్ 3 సెకండ్స్ అనమాట. ఎక్స్ట్రా ఫంక్షన్ హోల్డ్ 3 సెకండ్స్, స్టార్ ఫంక్షన్స్ ఉన్నవి 3 సెకండ్స్ పట్టుకుంటే సెలెక్ట్ అవుతాయి అనమాట. ఎక్కువ కింద ఉంది కాబట్టి ఎక్కువ మీద 3 సెకండ్స్ పట్టుకుంటే రిన్స్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ టర్బో. టర్బో అంటే మనకి ఇప్పుడు మీ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటికన్నా కానీ టర్బో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టర్బోలో స్పీడ్గా వాషింగ్ అనేది జరుగుతుంది, హైజీనిక్ వాష్ అనేది పర్ఫెక్ట్గా టర్బోలో యూస్ చేసుకోవచ్చు. మిగిలిన ప్రోగ్రామ్స్తో పోలిస్తే చాలా తక్కువ టైం అనేది ఇందులో యూస్ చేసుకుంటాం అనమాట. సో టర్బో సెలెక్ట్ చేయగానే మనకి 1 అవర్ 40 మినిట్స్ అని వచ్చింది. ఎక్స్ట్రా డ్రై అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా డ్రై అనేది తీసేయగానే మనకు వచ్చేసి 1 అవర్ అనేది వచ్చింది. సో 1 అవర్లో మనకి ఇంకా పర్ఫెక్ట్గా కావాలి కాబట్టి ఎఫిషియన్సీలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం, పర్ఫార్మెన్స్లో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఎఫిషియన్సీలో వచ్చేసి మనకి వాటర్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి జ్యువెల్ జోన్ సెలెక్ట్ చేసుకుందాం. పర్ఫార్మెన్స్లో వచ్చేసి మనకి హై టెంపరేచర్ వాటర్ ఉంటే మనకి హైజీనిక్ వాష్ ఉంటుంది కాబట్టి హై టెంపరేచర్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇవి రెండు సెలెక్ట్ చేసుకుంటే మనకి 1 అవర్ 7 మినిట్స్ వాటర్ ఎక్కువ ఫోర్స్తో పాటు ఎక్కువ టెంపరేచర్తో మనకి 1 అవర్లో 7 మినిట్స్లో అయిపోతుంది. సో మిగిలిన ప్రోగ్రామ్స్తో పోలిస్తే చాలా తక్కువ టైంలో ఇది యూస్ చేసుకోవచ్చు. సో ఇది మీకు కావాలనుకుంటే ఒకేసారి స్టార్ట్ కొట్టేస్తే స్టార్ట్ అనేది జరుగుతుంది. సో స్టార్ట్ జరిగిన తర్వాత మీకు లోనికి వాటర్ వస్తున్నాయా రావట్లేదా తెలియాలి అంటే 4 మినిట్స్ డౌన్ అయిన తర్వాత మాత్రమే మీకు వాటర్ వస్తుంది రావట్లేదు అనేది తెలుస్తుంది. సో అవి 4 మినిట్స్ డౌన్ అయిన తర్వాత మాత్రమే మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అవర్ 7 మినిట్స్ ఉంటుంది, 4 మినిట్స్ డౌన్ అయిన తర్వాత మాత్రమే మీకు వాటర్ వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. మీరేం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? అండ్ ఇక్కడ ఎక్స్ప్రెస్ అని ఉంది కదండి, దాని గురించి. సో మనకి ఎక్స్ప్రెస్ అంటే టర్బో కన్నా ఇంకా ఫాస్ట్ గా వాషింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్స్ప్రెస్ రావాలంటే ఈ టర్బో మీద 3 సెకండ్స్ అనేది ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనకు 1 అవర్ 20 మినిట్స్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా డ్రై తీసేస్తే 38 మినిట్సే ఉంటుంది అనమాట, చాలా తక్కువ టైం. సో 38 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఇందులో మనకి పర్ఫార్మెన్స్ లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫిషియన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా సెలెక్ట్ చేయాలండి. చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు వాషింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవి అడిషనల్ గా యాడ్ చేసుకోవాలి కావాలి. ఓన్లీ నార్మల్ గా వాషింగ్ స్టార్ట్ చేసేసుకుంటే ఓన్లీ వాటర్ స్ప్రే లాగా ఉంటుంది అనమాట. నార్మల్ గా వాషింగ్ అనేది జరుగుతుంది, పర్ఫెక్ట్ గా కావాలి అనుకుంటే మాత్రం ఇవి యాడ్ చేసుకోవాలి. సో జ్యువెల్ అంటే మనకి వాటర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది, హై టెంపరేచర్ అంటే హైజీనిక్ వాష్ అనేది జరుగుతుంది. సో ఇవి రెండు రాగానే మనకి 48 మినిట్సే ఉంటుంది. మిగిలిన ప్రోగ్రామ్స్తో అన్నిటికన్నా టర్బో కన్నా కానీ ఎక్స్ప్రెస్ అనేది 48 మినిట్స్ ఉంటుంది. డైలీ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రోగ్రామ్ వచ్చేసి. టర్బో అయినా యూస్ చేసుకోవచ్చు 1 అవర్ 7 మినిట్స్, ఇంకా తక్కువ కావాలనుకుంటే ఎక్స్ప్రెస్ అనమాట 48 మినిట్స్ ఓన్లీ. మనకి క్లీనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, 48 మినిట్స్ అనేది ఉంటుంది. సో స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అనేది అవుతుంది అనమాట ప్రోగ్రామ్ అనేది. ఓకే, మనం టర్బో ఎక్స్ప్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో రిమైనింగ్ అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకి డౌన్లోడ్ సైకిల్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ సైకిల్ వచ్చేసి మనకి మొబైల్లో ఎల్జీ థింక్ యాప్ అనేది ఉంటుంది అనమాట. ఈ డౌన్లోడ్ సైకిల్ వల్ల ఈ ప్రోగ్రామ్స్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ ఎల్జీ థింక్లో మనం ఆపరేట్ చేసుకోవడానికి ఈ ఎల్జీ డౌన్లోడ్ సైకిల్ అనేది యూజ్ అనేది జరుగుతుంది అనమాట. వైఫై మీద పనిచేస్తుంది. సో వైఫై అనేది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలంటే మొబైల్ ఎల్జీ థింక్ యాప్ అనేది ఎక్కించుకొని మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డిలే స్టార్ట్ అని ఉంది కదా, ఈ డిలే స్టార్ట్ అనేది ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు వైఫై కనెక్షన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి వైఫై లైట్ అనేది వెలుగుతూ ఆరిపోతూ ఉంది. సో ఇందాక ఆఫ్లో ఉంది, ఇప్పుడు వెలుగుతూ ఆరిపోతూ ఉందంటే రన్నింగ్లో ఉన్నట్టు అనమాట. సో వైఫై అనేది ఆన్ చేసాం, 3 సెకండ్స్ పట్టుకుంటే వైఫై అనేది ఆన్ అవుతుంది. సో వైఫై ఆన్ చేసిన తర్వాత ఇంట్లో వైఫై అనేది మనకు ఉండాలి, రూటర్ అనేది ఉండాలి. సో రూటర్ అనేది దీంతో కనెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత మన మొబైల్ ఎల్జీ థింక్ యాప్ అనేది ఎక్కించుకొని మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఇక్కడికి తీసుకొచ్చి స్కాన్ చేసుకుంటే ఇవి రెండు కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయిన తర్వాత మొబైల్తో ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మనం ఆపరేట్ చేసే కన్నా మొబైల్తో కూడా ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. వేరే పనిలో ఉన్నా కూడా ఇది ఏ సైకిల్లో ఉంది, ఏ సైకిల్లో ఉంది, ఎంత టైం ఉంది అనేది మనం
కిచెన్ లో ఉన్నా గానీ చూసుకోవచ్చు అన్నమాట. సో LG థింక్ వ్యాప్ అనేది ఆ విధంగా మనకి యూజింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తాన్ని లాక్ కూడా వేసుకోవచ్చు అన్నమాట మనం. అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు పొరపాటున ప్రెస్ చేస్తే మళ్ళీ ప్రోగ్రామ్ అనేది డిఫాల్ట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ మనం లాక్ అనేది ఉంటుంది అన్నమాట, కంట్రోల్ లాక్. సో హాఫ్ లోడ్ అదే విధంగా ఎనర్జీ సేవర్ అనేది మనం రెండు ఎట్ ఏ టైం అనేది ఈ విధంగా ప్రెస్ చేస్తే లాక్ అనేది పడిపోద్ది. సిఎల్ అంటే చైల్డ్ లాక్ అనమాట. సో ఆ విధంగా మనకి లాక్ అనేది పడిపోద్ది అనమాట, ఏది ప్రెస్ చేసినా గానీ ప్రెస్ అనేది జరగదు. అదే పిల్లలు గబాలని వచ్చి మనం ఏ టచ్ చేసి ప్రోగ్రామ్ మార్చేసే అవసరం లేకుండా మనకు సేఫ్ గా ఉంటుంది. సో దీన్ని తీసేయాలి అంటే ఇది కూడా కొంతమంది ప్రెస్ చేసి పొరపాటున మర్చిపోతారు, మాకు డిస్ప్లే మీద సిఈ అని పడుతుంది ఎర్రర్, ఇది ప్రెస్ చేస్తుంటే రావట్లేదు, ఏ చేసినా గానీ ఇంకా మిషన్ అనేది సరిగా పనిచేయట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. సో ఈ విధంగా సిఈఎల్ అనే ఎర్రర్ గానీ మీకు పడితే మీరు భయపడాల్సిన అవసరం లేదు, చైల్డ్ లాక్ పడ్డది అనమాట. సో అవి మీరు పొరపాటున నొక్కుండొచ్చు, మళ్ళీ తీసేయాలి అంటే ఈ విధంగా ప్రెస్ చేసి పట్టేస్తే పోద్ది అనమాట. ఓకే, లాంగ్ ప్రెస్ చేస్తే సరే, లాంగ్ ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ అనేది పోతుంది. సో ఇది మనకి ఇక్కడ వచ్చేసి కొన్ని లైట్స్ అనేది వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి. సో వాటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి లిక్విడ్ లైట్, ఇది వచ్చేసి సాల్ట్ లైట్. సో ఈ సింబల్స్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు సింబల్ ఉంది చూడండి, ఇది వచ్చేసి సాల్ట్ సింబల్ అనమాట. సాల్ట్ అనేది కానీ అయిపోతే మనకు అక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి లిక్విడ్ లైట్ అనమాట. సో ఈ లైట్ అనేది మనకు ప్రెస్ అవుతూ ఉంటే లిక్విడ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇక్కడ మనం ఏమీ ఫిల్ చేయలేదు కాబట్టి, అవి రెండు ఫిల్ చేయలేదు కాబట్టి ఇవి రెండు ఎలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి లిక్విడ్, ఇది వచ్చేసి సాల్ట్. ఓకేనా, ఇక్కడ వైఫై అనేది మనం ఆన్ చేసుకుంటే వైఫై లైట్ కూడా ఎలుగుతూ ఆరిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మిషన్ అనేది ఇమేజ్ ఉంటుంది, ఈ లైట్ కానీ వెలుగుతూ ఆరిపోతూ ఉంటే మిషన్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో 30 సైకిల్స్కి కంపల్సరీ ఈ మిషన్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. మిషన్ క్లీన్ చేసుకోవాలంటే ఆప్షన్ ఏది అంటే ఇక్కడ మనకి ఇంటెన్సివ్ కింద మిషన్ క్లీన్ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇంటెన్సివ్ మీద 3 సెకండ్స్ అనేది మనం ఇట్లా ప్రెస్ చేస్తే మిషన్ క్లీన్ ఫంక్షన్ అనేది యాక్టివేట్ అనేది జరుగుతుంది, 1 గంట 23 నిమిషాలు. సో అది సెలెక్ట్ చేసుకొని మనం హై ర్యాక్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఒక బౌల్లో వినిగర్ అనేది 200 లేదా 150 గ్రామ్స్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకొని, సో ఈ విధంగా క్లోజ్ చేసి లోన బౌల్స్ ఏం పెట్టకుండా స్టార్ట్ చేసేస్తే మిషన్ క్లీన్ అనేది జరుగుతుంది అనమాట. బౌల్ మనం ఇట్లా బోర్లించుకుంటే నింపేసి పెట్టాలి, అది స్టీమ్ తీసుకొని మనకి లోపల చేసుకొని మొత్తం క్లీన్ అనేది చేసేస్తుంది అనమాట. 30 సైకిల్స్కి కంపల్సరీ ఈ మిషన్ క్లీన్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. సో మనకు మిషన్ అనేది కంటిన్యూగా పర్ఫెక్ట్ గా రన్ అవ్వాలి అనుకుంటే. ఓకేనా, ప్రతి 30 సైకిల్స్కి ఆ పని చేసుకోవాలి. మనకి ఏమైనా చూపిస్తుందా అండి క్లీన్ చేయాలని? ఇక్కడ మనకి ఇండికేషన్ అనేది లైట్ ఎలుగుతూ ఆరిపోతూ ఉంటుంది అనమాట 30 సైకిల్స్కి. ఓకే ఓకే, 30 సైకిల్స్ తర్వాత ఎలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇండికేషన్ వచ్చిందంటే మాత్రం మిషన్ క్లీన్ చేసుకోమని. ఓకే, ఇండికేషన్ వచ్చినప్పుడే చేసుకోవాలండి 30 సైకిల్స్ అయ్యాక. ఒకవేళ ఇండికేషన్ పొరపాటున ఒకవేళ రాకపోతే 30 సైకిల్స్ అనేది కౌంట్ చేసుకొని చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. ఒకవేళ 30 సైకిల్స్ అనేది కౌంట్ అనేది చేసుకోలేదు కాబట్టి ఇండికేషన్ అనేది వస్తుంది, పొరపాటున ఏదన్నా ఇండికేషన్ అనేది రాకపోతే మాత్రం మనమైనా క్లీన్ చేసుకోవాలి 30 సైకిల్స్ కౌంట్ చేసుకొని. ఓకేనా, డైలీ ఒకసారి వాడుతున్నామంటే 1 మంత్ అయ్యాక మళ్ళీ గుర్తుపెట్టుకుని మనం ఆ పని చేసేసుకుంటాం. అలాగే అండి, మనకి ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ లాగా కూడా ఇచ్చారు, దీని మీద మన ఇండియా కస్టమర్ కేర్ నెంబర్స్ ఉన్నాయి, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనము ఈ నెంబర్స్ లో ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ కి కాల్ చేసి ఎల్జీ వాళ్ళతోటి మాట్లాడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఏదైనా ప్రాబ్లమ్ని మీరు కాల్ చేసినప్పుడు ఫస్ట్ మెషిన్ యొక్క మోడల్ నెంబర్ అడుగుతారు కాబట్టి ఆ మోడల్ నెంబర్ అనేది కూడా మనకి ఇట్లాగా పక్కన ఒక స్టిక్కర్ ఉంటుంది, ఈ స్టిక్కర్ మీద మనకి మోడల్ నెంబర్ అనేది రాసేసి ఉంటుందండి. సో ఇది రివర్స్ లో ఉంది, DFB5232FP అని ఉంటుంది అనమాట. సో ఇది సీరియల్ నెంబర్ అంటారు. ఒకవేళ మీ కస్టమర్ కేర్ వాళ్ళు ఏది అడుగుతున్నారనేది చూసి మీరు ఈ స్టిక్కర్ ని బట్టి తీసేయకుండా జాగ్రత్తగా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా తెలిసి తెలియక మనం ఆపరేట్ చేస్తూ ఉంటే వాషింగ్ మిషన్ ఎట్లాగా ఆగిపోతూ ఉంటుంది, అట్లా దీంట్లో ఏమైనా ఎర్రర్ సైకిల్స్ అదే ఎర్రర్ కోడ్స్ ఏమైనా వస్తాయండి? వస్తాయండి, ఎర్రర్ కోడ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మీకు చూపించాను కదా చైల్డ్ లాక్ చూపించాను కదా, ఈ విధంగా ప్రెస్ చేసి పొరపాటున టచ్ అనేది అయిందంటే చైల్డ్ లాక్ అనేది పడుతుంది. సో ఇట్లా ఇది ఒక ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇంకొక ఎర్రర్ అనేది వస్తుంది అనమాట, ఐ అని ఉంటుంది అనమాట, ఐఈ రివర్స్ పడుతుంది, 31 రివర్స్ పడుతుంది. ఐఈ ఎర్రర్ గానీ వచ్చింది అంటే మనకు వాటర్ అనేది లోనికి రావట్లేదు అని అర్థం అనమాట. అంటే మనం ట్యాప్ అన్న క్లోజ్ చేసి ఉండాలి, లేకపోతే వాటర్ ట్యాంక్ లో నీళ్ళనా అయిపోయి ఉండాలి, అవి చెక్ చేసుకోవాలన్నమాట వాటర్ వస్తున్నాయా రావట్లేదా అని. ఐఈ ఎర్రర్ అంటే మనకు వాటర్ లోనికి అనేది రావట్లేదు, ఇన్లెట్ ఎర్రర్. నీళ్లు రావట్లేదు, ఇన్లెట్ ఎర్రర్ కాబట్టి నీళ్లు లోనికి రావట్లేదా చెక్ చేసుకోవాలి. చైల్డ్ లాక్ సిఎల్ అంటే ఓఈ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓఈ ఎర్రర్ గానీ డిఈ ఎర్రర్ గానీ ఇవాళ ఎర్రర్ గానీ వస్తే
లోన ఎలుకలు ఏమైనా కురికినా లేకపోతే లోన డ్రైన్ మోటార్ అనేది ఉంటుంది అన్నమాట. అది సరిగ్గా పని చేయకపోయినా కానీ మనకి ఎర్రర్ కోడ్స్ అనేది వస్తాయి. ఎలుకలు కురికినా కానీ ఐ ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. వాటర్ కరెక్ట్ గా ఉంది అయినా ఐ ఎర్రర్ అనేది వస్తుంది అనుకుంటే మాత్రం లోనకి ఏమైనా ఎలుకలు కట్ చేసినాయి అనేది చెక్ చేసుకోవాలి. ఐ ఎర్రర్ అనేది వస్తాయి. ఓకే. బి ఎర్రర్ అంటే మనం లిక్విడ్స్ అనేది ఎక్కడ లిక్విడ్ అనేది ఫిల్ చేయాలి ఎక్కడ ఫిల్ చేయకూడదు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. లిక్విడ్ అనేది ఇక్కడే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఫిల్ చేయాలి లిక్విడ్ అనేది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫిల్ చేస్తారు లిక్విడ్. సో ఆ లిక్విడ్ కూడా మనం బయట క్లీన్ చేస్తాం కదా, బౌల్స్ క్లీన్ చేసే నిమ్మకాయ క్లీన్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదా, ఆ లిక్విడ్స్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తారు. ఇక్కడ ఫిల్ చేసి వాష్ చేసేటప్పుడు అక్కడ ఫిల్ చేయకూడదు. అక్కడ ఫిల్ చేస్తే మనకు బిఆర్ అనేది వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ గా క్లీనింగ్ అనేది అవ్వు, వాటి మీద బబుల్స్ రావటము లేకపోతే ఈ డిష్ వాషర్ అనేది తెల్లగా రావటము అట్లా జరుగుతుంది అనమాట. సో లిక్విడ్ అనేది ఇందులోనే ఫిల్ చేయాలి. ఫార్చ్యూన్ ఫినిష్ మాత్రమే మన ఎల్జీ డిష్ వాష్ లో యూజ్ చేయాలి. రిమైనింగ్ ఏ లిక్విడ్స్ అనేది యూజ్ చేయకూడదు. లిక్విడ్ అనేది ఇందులో వేయకూడదు, ఓన్లీ డిటర్జెంట్ మాత్రమే వేయాలి. లిక్విడ్ ఫార్చ్యూన్ కానీ ఫినిష్ కానీ సంబంధించిన లిక్విడ్ ఇందులో ఫిల్ చేయాలి. సాల్ట్ అక్కడ వేయాలి. సాల్ట్ అనేది టాబ్లెట్ అయితే ఎక్కడ టాబ్లెట్ అయితే ఇక్కడ వేయాలి లేదా డిటర్జెంట్ అయినా ఇక్కడ వేయాలి. లిక్విడ్ ఐటమ్స్ సంబంధించి ఏది ఇందులో ఫిల్ అనేది చేయకూడదు. మన నెలల్లో వాడే లిక్విడ్స్ అనేది వాషింగ్ సంబంధించినవి ఇందులో వాడకూడదు. ఓన్లీ ఫార్చ్యూన్ కానీ ఫినిష్ మాత్రమే యూస్ చేయాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎల్జీలో మనము అంటే యూజ్ చేసేటప్పుడు సడన్ గా కరెంటు పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నారు కదండి, అదేమన్నా చెప్తారా? మనకి కరెంటు కానీ పోతే మనకి టూ టైప్స్ ఉన్నది అనమాట. వాషింగ్ వచ్చేసి వాష్ ఉంటుంది, అదే విధంగా రిన్స్ అనేది ఉంటుంది. సో వాష్ వచ్చేసి మనకి వాష్ లో కానీ 1 మినిట్ అటు ఇటుగా రిన్స్ లో పోతుంది అని అనుకున్నప్పుడు కానీ కరెంటు కానీ పోయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వాష్ లోనే వస్తుంది. వాష్ అయిపోయి రిన్స్ 1 మినిట్ దాటినా కానీ కరెంటు కానీ పోతే రిన్స్ నుంచి వస్తుంది అనమాట. మనకి ఏ ప్రోగ్రామ్ లో అయితే కరెంట్ అనేది పోతుందో ఆ ప్రోగ్రామ్ నుంచే వస్తుంది. ఒకవేళ వాష్ లో పోతే మళ్ళీ వాష్ నుంచే వస్తుంది. ఎంత సైకిల్ తీసుకుంటుందండి వాష్ అనేది? వాష్ వచ్చేసి మనకి సుమారు ఒక ఈ ప్రోగ్రామ్ బట్టేసి హాఫ్ అనేది హాఫ్ టైమింగ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే. ఒక 1 అవర్ పెట్టాం అనుకోండి, ఒక 30 మినిట్స్ లేదా ఒక 20-35 మినిట్స్ అట్లా డిలే అనేది జరుగుతుంది అనమాట. అటు మిడిల్ గా ఉంటుంది అనమాట వాషింగ్ కి రిన్స్ కి టైం వచ్చేసి. వాష్ లో ఉంటే మాత్రం మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది అంటే, సారీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రిన్స్ లో కానీ పోయిందంటే మాత్రం ఏ పాయింట్ కాడ పోయింది ఏ నెంబర్ కాడ పోతే ఆ నెంబర్ నుంచే స్టార్ట్ అనేది జరుగుతుంది. ఓకే. వాష్ సైకిల్ లో మాత్రమే మన కరెంట్ పోతే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసుకుంటది, రిన్స్ లో అయితే ఇబ్బంది ఉండదు అంటారు. సరే. ఇలాంటి ఎర్రర్స్ కానీ వస్తే నా ఛానల్ ఉంటుంది అనమాట, పులిరామ్ ఛానల్. ఆ ఛానల్స్ మీకు ఉంటుంది అనమాట, ఏ ఎర్రర్ వస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట అది మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మనం ఈ డిష్ వాష్ అనేది మెయిన్లీ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే సో వాటర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏ విధంగా అంటే మనం బయట ఒక స్పూన్ అనేది క్లీన్ చేయాలి అనుకుంటేనే ఒక గ్లాస్ వాటర్ అనేది వేస్ట్ చేస్తాము. సో మన డిష్ వాష్లో వచ్చేసి 10 లీటర్స్ నుంచి 15 లీటర్స్ వరకే మనకి వాటర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఎక్కువ వాటర్ అనేది తీసుకోవద్దు, చాలా తక్కువ వాటర్ అనేది తీసుకుంటుంది. మనకి కన్జంప్షన్ అనేది చాలా తక్కువ అనమాట. వాటర్ అనేది చాలా సేవ్ చేస్తుంది, టైం సేవ్ చేస్తుంది, హైజీనిక్ వాష్ అనేది చేస్తుంది. సో ఈ ప్రిఫరెన్స్ వల్ల మనకి ఈ డిష్ వాష్ అనేది తీసుకోవాలి అని నేను మీకు చెప్తున్నాను. డిష్ వాష్ తీసుకుంటే వాటర్ కన్జంప్షన్ వాటర్ సేవ్ చేయడానికి చాలా అనేది మనకి యూజ్ అనేది జరుగుతుంది. డౌట్స్ ఉన్నాయండి మీకు? ఏం లేవండి, చాలా బాగా చెప్పారు. ఈవెన్ మా సబ్స్క్రైబర్స్కి కూడా చాలా బాగా, అంటే వాళ్ళు ఎవరైనా ఈ మోడల్ కాకుండా జనరల్గా డిష్ వాషర్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు అంటే చెప్పిన ఫీచర్స్ని బట్టి వాళ్ళు ఏదైనా మోడల్కి వెళ్ళినా కూడా అసలు ఆ ఆప్షన్స్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మీ ఛానల్లో మీరు ఆల్రెడీ కంప్లైంట్స్ అన్ని వీడియోస్ ఉన్నాయన్నారు కాబట్టి తన ఛానల్ ఒకసారి మీరు చూడండి. చూస్తే మీకు ఆల్మోస్ట్ ఏదైనా ఇంట్లో ఉన్నా కూడా మన సర్వీస్ సెంటర్లో టెక్నీషియన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండానే మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు తెలియలేదు అంటే మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి కాల్ బుక్ చేసుకున్నా కూడా మనకి టెక్నీషియన్ వచ్చి చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎల్జీ అప్లయన్సెస్ మన ఇంట్లో మనం వాడే అన్నిటికి సంబంధించి తన ఛానల్లో ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఇస్తాను. ఇంత ఓపిక్గా మా కోసం మేము కొనుక్కున్న డిష్ వాషర్కి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి.
सो अदी फ्रेंड्स मन ओक डिशवाशर की संबंधी कंप्लीट डीटेल्स असल पेवालीन विषयल दीवेर कूज चेयर कंप्लीट डीटेल्स वीडियो कवर चसा अंड नैक्स्ट वीडियो डिशेस अने मन एड चेयली षेर हॉप इवा वीडियो नचते प्लीज़ स्मॉल लाइक चेकना फ्रेंड्स अंड फैमिल की शेयर चेक मंच वीडियो मल्ल कल वरुक टिल दैन कीप स्माइलिंग एंड थैंक यू आल फॉर वाचिंग बाय बाय।